మహబూబ్ నగర్ జిల్లా దన్వాడ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోరాట సమితిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య వ్యక్తులుగా టీఎంఆర్పిఎస్, లంబాడి హక్కుల పోరాట సమితి, ఎరుకుల పోరాట సమితి, కుల వివక్ష పోరాట సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఫార్సు చేసి తొలగించిన ఘనత ఒక బీజేపీ ప్రభుత్వానికి దక్కిందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమే. అట్లాంటి మన రిజర్వేషన్లు కానీ మన చట్టంలోని వాటాలు కానీ అన్నీ కూడా మేము ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎలా తొలగిస్తారు, మా బాధలు ఎలా ఉంటాయి అని చెప్పి మీడియాకర్లకు ఫస్ట్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇక్కడ కింది స్థాయి నుంచి గ్రామాల్లో అనేక ఇబ్బందుల వరకు ఇప్పటికే ఒక కవచ ఒక మనిషికి అంగీలాగా ఒక కవచం లాగా ఉన్న ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఈ దేశంలో ఒక కొంతమంది దుర్మార్గులు ఆలోచన చేసి ఎస్సీఎస్టీ చట్టాన్ని ఉండకుండా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి, అలాంటి నీచమైన ఆలోచన చేస్తున్న ఎవరో మనందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక మాల మాదిగ మాత్రమే ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. కానీ ఈరోజు 59 కులాలు ఎస్సీ ఎస్టీ అంకుక ఎస్టీ మిత్రులు కూడా కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎస్టీ మిత్రులు కూడా ఈరోజు అనేక దూర ప్రాంతాల్లో ఉంటూ అనేక కేంద్ర ప్రభుత్వం దళితులని బావుగా వాడుకొని మన చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. మరి గ్రామ స్థాయిలో ఇది మా మండల నాయకులు చిన్న ఉద్యమం చేపట్టింది కాబట్టి ఇక ఈ ఉద్యమాన్ని కూడా మండలం అందరు కలిసి కూడా నియోజకవర్గ స్థాయిలో తొందరలోనే ఏర్పాటు కాబోతా ఉంది. అంతేకాదు నియోజకవర్గ కేంద్రంలోని తొందరలోనే మరి బహిరంగ సభ ఇంకోటి సబ్ కలెక్టర్ ముట్టేరు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మనం అందరం పెద్ద ఎత్తున పాల్గొనాలి. అంతేకాదు నేడు ప్రభుత్వ యువత అందరూ కూడా అందరికీ జ్ఞానం ఉంది. ఇప్పుడు మన చట్టంగా నిర్వీర్యం అయితే మనము చదువుకున్న విజ్ఞానంగా మిగిలిపోతాం తప్ప వేరే విధంగా ఉన్నాము. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. బీజేపీ తన కుట్రను ఒక పావుగా వాడుకొని ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసేస్తే సజావుగా ఎవరైనా మనం పదవుల్లో పొందవచ్చనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిక చేయడం ద్వారా సుప్రీంకోర్టు తన తీర్పుని వెలువరించింది. మరి వర్షాకాల పార్లమెంట్ సమావేశం వస్తుంది తొందరలోనే కాబట్టి మన దళిత గిరిజన అందరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, తర్వాత కింది స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎవరు బాధ్యత అయితే మరి ఈరోజు కార్యక్రమాన్ని చేసి మనం అందరం కూడా మరి ముందు జరిగేటువంటి ఉద్యమాలకు మరి ఉచితంగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రక్షించుకోవాలి. ఆ చట్టాన్ని 9 షెడ్యూల్లో పెట్టాలి. అక్కడ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే దాన్ని ఏది కదిలించేది ఉండదు కనుక మిమ్మల్ని అందరినీ కదిలించడానికి అందులో భాగమే ఈరోజు ఈ యొక్క ర్యాలీ, ఈ యొక్క బహిరంగ సభ జరుగుతుంది కనుక ఈ సభకు విచ్చేసి మరి సంఘీభావాన్ని తెలిపినటువంటి దళిత సంఘాల నాయకులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులకు అదే విధంగా ఈ కార్యక్రమానికి మరి వీచేసి ఆకలి అయిపోతుంది మీకంతా, మరి ఆకలి అయిపోతుంది మీరు మాట్లాడుతారు పోవాలనుకుంటారు కానీ భవిష్యత్తు మీది మీకోసం ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు ఒకరోజు కొంచెం లేట్ అయినా మీరు భరించి ఖచ్చితంగా వెళ్ళి తినవలసిన అవసరం ఉంది. కొద్దిసేపు ఉండవలసిన బాధ్యత కూడా మరి రేపు భావితరంగా యువకులు కనుక మీరు దాన్ని గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా సభా వేదికలు దూరం చేయాలన్న కుట్రతోటి ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఒక మంచి పని చేసిందనే నేను అనుకుంటా. లేకుంటే ఈ దళిత గిరిజనులతో పండు ఉండేటట్టు కదిలించింది కనుకనే ఈరోజు దేశమంతా ఒక చైతన్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని సంఘాలు కూడా సభలు సమావేశాలు అన్ని పెట్టి వాళ్ళ ఉనికిని దాటుకునే పరిస్థితి అయింది. విడిపోయినటువంటి సంఘాలన్నీ కూడా ఒకదాటి రావడానికి మరి బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు కారణమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ అంటరాని కులాలు ఈ ఊరికి దూరంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి నివసించి ఎలాంటి హక్కులు లేనటువంటి వీళ్లను బాబాసాహెబ్ అంబేద్కరు భారత రాజ్యాంగంలో
ఆర్టికల్ 17 లో ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు ఈ భారతదేశ స్వాతంత్రంలో ఉన్నటువంటి మహానీయులు అనేక సందర్భాల్లో స్వాతంత్రం వచ్చేటప్పుడు స్వాతంత్ర పోరాటంలో మొత్తం కూడా మా రాజ్యం మా దేశం మాకు కావాలి. ఈ ధన్వారులే కాకుండా తెలంగాణ జిల్లాలో మరి ఎక్కడ కూడా మరి దళితులకు కావలసినటువంటి ఫండ్స్ మాత్రము రిలీజ్ చేయడం లేదు. మరి పేపర్లో మాత్రము, మైక్లో మాత్రము, ఉపన్యాసంలో మాత్రము ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ 1000 కోట్లు మీకు కేటాయించడం అంటున్నారు. ఆ 1000 కోట్లు కేటాయిస్తే, ఆ 1000 కోట్లు మాకే పెడితే, ఆ 1000 కోట్ల రూపాయలతో మరి ఎన్నో దళిత కుటుంబాలు బాగుపడతాం అనేది ఇది సత్యము. ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు 3 ఎకరాల భూమి పంచాలని ఎక్కడ ఇంతవరకు అడగడం లేదు, దాని మీద మాట్లాడడం లేదు. పథకాలు అయితే పెట్టింది కానీ పథకాలు ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి మరి ఈ విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు ఎస్సీలకు, ఎస్సీలలో మరి ఎన్నో కులాలు ఉన్నవి, ఆ కులాలు కాకుండా మరి మిగతా కులాలు కూడా మాకు ఎస్సీలో కలపండి, మమ్మల్ని ఎస్సీలో కలపండి, మమ్మల్ని ఎస్సీలో కలపండి అని ధర్నాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకేం తక్కువ, అడిగే వాళ్ళకు ఏం తక్కువ ఉంది? మేమంటే అస్పృశ్యులము, అంటరానితనం వాళ్ళము, అంటరాని వాళ్ళని చెప్పి స్వాతంత్రం రాకముందే రిజర్వేషన్ పెట్టిండ్రు. ఆ రిజర్వేషన్ ను మేము అనుభవిస్తుంటే ఈరోజు ఆర్థికంగా ఉన్న కులాలు కూడా మాకు ఎస్సీలు కావాలి. ఈ విషయంలో మనమందరం తప్పకుండా ఎస్సీ ఎస్టీ గిరిజనుల సంఘాలు అన్ని ఐకమత్యంతో ఉండి ప్రభుత్వంతో పోరాడి మనం ఈ హక్కులను సాధించుకోవడంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రాబో రోజుల్లో మనల్ని చాలా హింసించే పరిస్థితులు కనబడుతున్న అగ్రకులాల వారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనం ఐక్యమత్యంతో ఉండి ముందుకు సాగి ఈ యొక్క చట్టాన్ని మనము తప్పకుండా పరిరక్షించుకునేటటువంటి అవసరం మనకుంది కాబట్టి మీరందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎస్టీ ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేరిస్తే గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరొచ్చినా దాన్ని సవరణ చేయడానికి వీలు లేకుంటుంది. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని మనం ప్రభుత్వానికి వినతి పత్రం ద్వారా సమర్పిస్తాం. అదేవిధంగా దళిత నాయకులను మనకు దళితులను ఐకమత్యం లేకుండా గ్రామాల్లో రెడ్డి అగ్రకులాల వారు నియోగ